ఇష్యూ. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు చెప్పినటువంటి దాన్ని కూడా ప్రభుత్వానికి మీరు ఇస్తున్నటువంటి ఒక మంచి సజెషన్స్ ఇవ్వండి. నేను దయచేసి హోంమంత్రి గారికి నేను చెప్తున్నటువంటిది, వారు చెప్పినటువంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి. చెప్పండి. నో ప్లీజ్, మీరు ఇంకా చాలా డివాలు చాలా ఇవి ఉన్నాయి, మనం మాట్లాడు. చెప్పండి. చట్టాన్ని తప్పుపట్టలేదు అధ్యక్ష. మనం ఒక సీరియస్గా ఒక చట్టాన్ని చేసిన తర్వాత భయం ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ చట్టం చేసిన తర్వాత కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధ్యక్ష. రెండవది, దిశ చట్టం వచ్చినంత వరకు మిగతా చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. చట్టాలు లేకుండా లేవు, ఒక దిశ చట్టమే లేదు, అంతకు ముందు కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా ఇవన్నీ కూడా. రెండవది అధ్యక్ష, రెండవది అధ్యక్ష, సోషల్ మీడియా మహిళల పైన సోషల్ మీడియా మొన్నే మా గౌరవ శాసనసభ్యురాలు చిలకలూరుపేట మీద జరిగింది, చాలా సంతోషించాం అధ్యక్ష. వెంటనే యాక్షన్ తీసుకున్నారు, అలాగే తీసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఇదే వ్యవహారం అందరి పైన ఉండాలి అధ్యక్ష. ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్సీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యుల మీద చాలా బండభూతుల అధ్యక్ష వల్గర్ ఫోటోలతో పెడితే బీజేపీ కూడా ఇచ్చాం అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. ఒక పాయింట్ కూడా, ఒక పాయింట్ కూడా అధ్యక్ష, మా రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఫ్యామిలీ మీద చాలా వల్గర్ గా పెడితే అధ్యక్ష నేనే మిస్టర్ హోమ్ అధ్యక్ష. చెప్పండమ్మా. వారు చెప్తున్నట్లుగా నేరాల సంఖ్య పెరగలేదు, కానీ నేరాలు నమోదు సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ స్పందన కార్యక్రమం వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆర్జీలు పెట్టుకొని వాళ్ళు దాదాపుగా 48,663 కేసులు అంటే స్పందనలో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో కూడా మహిళలకు సంబంధించి 7,388 కేసులు నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో మొత్తం కేసుల్లో 10,656 కేసులు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మహిళల రక్షణ పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ చట్టం ఎప్పుడైతే యాక్షన్లోకి వస్తుందో అప్పుడు ఫస్ట్ కేసు మన భవానీ గారు చెప్పినట్లుగా వారి కేసే నమోదు చేయిస్తాం అధ్యక్ష. వాళ్ళ మీద ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సోషల్ మీడియాలో జరిగేటువంటి నేరాలకు సంబంధించి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఉంది అధ్యక్ష. ఇది ప్రతి జిల్లాలో కూడా ఓపెన్ చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్స్కు సంబంధించి సైబర్ మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైనా యాక్టివ్గా ఉండదలుచుకున్నటువంటి సభ్యులు ఉంటే వారికి సంబంధించి కూడా ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా సోషల్ మీడియాతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మన ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, టిక్టాక్లో కానీ ఏదైనా అసభ్యమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి కేసులు కూడా వెంటనే నమోదు చేయించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా భవానీ గారు అడిగారు అధ్యక్ష, రాష్ట్రంలో సంభవిస్తున్న సంఘటనలతో సంబంధం ఉన్నటువంటి పోలీసు శాఖ నమోదు చేయడం లేదు అనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని చెప్పి అడిగారు అధ్యక్ష. కేసులు నమోదు చేయకపోతే ఇక్కడ ఈ సంఖ్య రాదు అధ్యక్ష. కేసులు నమోదు చేయబట్టే 7,000 పైచిలకు కేసులు నమోదు అయినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ గురించి పోలీస్ అధికారులకి పోలీస్ అకాడమీలోనే ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. దాని గురించి సపరేట్ శిక్షణ ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా ఉమెన్ పట్ల క్రైమ్ జరిగితే వెంటనే నమోదు చేయడం జరుగుతుంది. వారు చెప్పినటువంటి సంఘటనలన్నింటిలో కూడా వెంటనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. పోలీస్ శాఖ వెంటనే అరెస్ట్ చేసి ఆ ముద్దాయిలకి ఛార్జ్షీట్ వేయించడం వరకు డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య పని అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ సంబంధిత అధికారులు ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. రైట్, మినిస్టర్ పంచాయత్ రాజ్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు
సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారిగా